హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్ట్రాటజీలో భాగంగా జాతీయ చిహ్నం గురించి జాతీయ గేహం గురించి మరియు జాతీయ ప్రతిజ్ఞ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్ జాతీయ చిహ్నం నేషనల్ ఎంబ్లమ్ గురించి నేషనల్ ఓకే నేషనల్ సాంగ్ గురించి అండ్ నేషనల్ ప్లేట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ జాతీయ చిహ్నం వచ్చేసి మనకు దీ ఒకే పీఠంపై నాలుగు దిక్కులకు ముఖం చేసిన నిలబడిన నాలుగు సింహాలు ఫ్రెండ్స్ ఒకే పీఠంపై నాలుగు దిక్కులకు ముఖం చేసి నిలబడిన నాలుగు సింహాలు చూడడానికి మూడు మాత్రమే కనిపిస్తాయి జాతీయ చిహ్నం వచ్చేసి ఒకే పీఠంపై నాలుగు దిక్కులకు ముఖం చేసి నిలబడిన నాలుగు సింహాలు చూడడానికి మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి సో ఇది స్వీకరించిన సంవత్సరం అడాప్టింగ్ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ రోజు మనం ఈ జాతీయ చిహ్నాన్ని అడాప్ట్ చేసుకున్నాము దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నట్లయితే ఈ ముద్రను సారనాథ్లోని అశోక్ని ధర్మస్థూపం నుండి స్వీకరించారు సారనాథ్లోని అశోక్ని ధర్మస్థూపం నుంచి స్వీకరించారు ఈ నాలుగు సింహాలు నిలబడిన పీఠం క్రింది భాగంలో అశోక చక్రం ఆ చక్రానికి కుడివైపు కుడిపై ఉన్న నిల్చున్న ఎద్దు స్థిరత్వానికి చిహ్నం వైపున పరిగెడుతున్న గుర్రం వేహానికి వేగానికి చిహ్నం పరిగెడుతున్న గుర్రం దేనికి చిహ్నం ఫ్రెండ్స్ వేగానికి చిహ్నం మరియు ఎద్దు దే నిల్చున్న ఎద్దు దేనికి చిహ్నం ఫ్రెండ్స్ స్థిరత్వానికి చిహ్నం చిహ్నంగా ఉంటాయి ఈ పీఠం గంట ఆకారంలో వన్ సెకండ్ ఫ్రెండ్స్ ఈ పీఠం గంట ఆకారంలో గల కాలు కలువ పువ్వుపై ఉంటుంది కలువ పువ్వునే మనం తామర పువ్వు అని కూడా అంటాము ఈ పీఠం గంట ఆకారంలో గల కలువ పువ్వుపై ఉంటుంది ఈ చిహ్నంలో దేవనగరి లిపిలో సత్యమేవ జైతే అని రాయబడి ఉంటుంది సో సత్యమేవ జైతే అని రాయబడి ఉంటుంది ఫ్రెండ్స్ దేవనగరి లిపిలో ఈ పదాన్ని మాండకోపనిషత్ నుండి స్వీకరించారు మాండక ఉపనిషత్తు నుండి స్వీకరించారు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మాండక ఉపనిషత్తు మాండక మాండకో ఉపనిషత్ మాండ మాండకోపనిషత్తు నుండి స్వీకరించారు దేని స్వీకరించారు ఫ్రెండ్స్ సత్యమేవ జేతిని మాండకోపనిషత్తు నుండి స్వీకరించారు సో ఇది ఎగ్జాంపుల్ అడుగుతాడు సత్యమేవ జయతిని దేని నుండి ఏ ఉపనిషత్తు నుండి స్వీకరించారు అని అడుగుతాడు ఫ్రెండ్స్ సత్యమేవ జేతే అనే అనే దాన్ని ఏ ఉపనిషత్తు నుండి తీసుకున్నారు మాండక ఉపనిషత్ మాండక ఉపనిషత్తు నుండి తీసుకున్నారు నెక్స్ట్ నాలుగు తలలు నాలుగు గుణాలకు ప్రతీక నాలుగు తలలు సింహం యొక్క నాలుగు తలలు నాలుగు గుణాలకు ప్రతీక అవి ఏంటి అంటే శక్తి గౌరవం ధైర్యం విశ్వాసం శక్తి గౌరవం ధైర్యం విశ్వాసం పద్దెనిమిది వందల సో ఈ విధంగా మనకు జాతీయ చిహ్నం వచ్చేసి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వీకరించిన సంవత్సరం అంతేకాకుండా ఇక్కడ సత్యమే జైతే ఏ ఉపనిషత్తులో నుండి తీసుకోబడింది అనేవి మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనకు జనరల్ ఇన్ఫర్మేషన్ జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీలో జాతీయ చిహ్నాన్ని మనము స్వీకరించడం జరిగింది నెక్స్ట్ జాతీయ గేయం నెక్స్ట్ జాతీయ గేయం జాతీయ గేయం మన జాతీయ గేయం వందే మాత్రం మన జాతీయ గేయం వందే మాతరం వందే మాత్రాన్ని ఏ సంవత్సరంలో అడాప్ట్ చేసుకున్నాము జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అడాప్ట్ చేసుకున్నాము అడాప్టింగ్ ఇయర్ సో దీన్ని బంకింగ్ చంద్ర చటర్జీ గారు రాశారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో రాశారు ఆనంద్ మఠ్ అను గ్రంథం నుండి వందే మాతరం అనే గేయాన్ని జాతీయ గేయంగా స్వీకరించారు సో బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనంద్ మఠ్ అనే గ్రంథం నుండి మనం ఈ గేయాన్ని తీసుకోవడం జరిగింది ఈ గేయం సంస్కృతంలో రాయబడింది ఈ గేయం సంస్కృతంలో రాయబడింది ఫ్రెండ్స్ తొలిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఆరు కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు సో ఈ పద్దెనిమిది వందల తొంభై ఆరు కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు అని అడుగుతాడు ఫ్రెండ్స్ దానికి రహమతుల్లా సయానీ రహమతుల్లా సయానీ అనేవాడు అధ్యక్షుడిగా పనిచేశాడు దీనికి పద్దెనిమిది వందల తొంభై ఆరు కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి సో రహమతుల్లా సయాని అనేవాడు అధ్యక్షునిగా పనిచేశాడు అరవింద ఘోష్ ఈ గేయాన్ని ఆంగ్లంలో అనువదించాడు అరవింద ఘోష్ ఈ గేయాన్ని ఆంగ్లంలో అనువదించాడు సో జాదునాథ్ భట్టాచార్య ఈ గేయానికి సంగీతం సమకూర్చాడు సో ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఇక్కడ చర్చించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ అడాప్టింగ్ ఇయర్ గుర్తుంచుకోవాలి మరి అంతేకాకుండా అందులో ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా అది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జాతీయ ప్రతిజ్ఞ జాతీయ ప్రతిజ్ఞ నేషనల్ ఫ్రెండ్స్ సో జనవరి ఇరవై ఆరు నై పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం దీన్ని అడాప్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ జాతీయ ప్రతిజ్ఞను తెలుగులో రచించినది పైడిమర్రి వెంకట సుబ్బారావు ఎవరు రాశారు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు దీన్ని రాశారు పంతొమ్మిది వందల అరవై రెండులో దీన్ని మొదటిసారిగా విశాఖపట్నం పాఠశాలలో ఆలపించారు విశాఖపట్నం పాఠశాలలో ఆలపించారు పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది ఈ విధంగా మనము జాతీయ ప్రతిజ్ఞ గురించి మరి జాతీయ గేమ్ గురించి జాతీయ జాతీయ చిహ్నం గురించి మూడింటి గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఓకే మిగతాది ఓకే మిగతా నెక్స్ట్ స్ట్రాటజీకే ఎపిసోడ్లో మనం జాతీయ చిహ్నాల గురించి అంటే మన జాతీయ నేషనల్ ఎనిమల్ ఏంటి తర్వాత నేషనల్ బర్డ్ ఏంటి నేషనల్ ఓకే నేషనల్ రీ నేషనల్ ఫ్లవర్ వీటి గురించి మనము వాటి యొక్క శాస్త్రీయ నామం మరియు దానికి ఏమైనా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయా వాటి గురించి మనము నేర్చుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే